తెలంగాణలో పెద్ద ఎత్తున జరుపుకునే బతుకమ్మ పండుగకు కేసీఆర్ కానుక సిద్ధంగా ఉంది। ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బతుకమ్మ చీరలు పంచేందుకు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి। తెలంగాణలో దసరా శోభ వచ్చేసింది। దసరా పండుగలో తెలంగాణలో ప్రత్యేకంగా సాగే బతుకమ్మ వేడుకలు ఓ హైలైట్। ఇక టీఆర్ఎస్ సర్కార్ ప్రతి ఏటా బతుకమ్మ చీరలు పంచుతూ వస్తుంది। ఈ ఏడాది కూడా ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది। సుమారు కోటి చీరలు పంచడానికి సన్నాహాలు చేసింది। కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ చీరలు పంచుతున్నా గురువారం నుంచి అధికారికంగా పంపకం మొదలు కానుంది। ఆయా నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక టీఆర్ఎస్ నేతలు, జిల్లా అధికారులు ఈ చీరలు పంచుతారు। 24 వెరైటీలలో 10 రంగుల చీరలు బతుకమ్మ కానుకగా తెలంగాణలోని మహిళలకు అందించడానికి సిద్ధం చేశారు అధికారులు। సుమారు 331 కోట్ల రూపాయలు ఈ బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది। బతుకమ్మ పండుగను అన్ని వర్గాల వారు ఆనందంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ కోరుకుంటూ ఈ బతుకమ్మ చీరలు పంచుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు। ఇక ఈ చీరల కోసం తెలంగాణ మహిళలు కూడా ఆసక్తితోనే ఎదురు చూస్తున్నారు।